తనయందు అఖిల భూతములందు సమహితత్వమును సమహితత్వమున జరుగువాడు. ఈ జరగడం ఏమిటి? పక్కకి జరగడం, ఆ ముందుకు జరగడం కాదు, తన పద్ధతిని అలా నడిపించేవాడు అని అర్థం. ఇది చాలా కీలకమైన మాట నిజానికి మన ప్రవర్తనలో. ఏదైనా మనకి మంచా చెడ్డా ధర్మమా అధర్మమా అని అనుమానం వస్తే ఒక్కటే లెక్క, ఇదే పని నా పట్ల ఇంకొకళ్ళు చేస్తే వెంటనే తీరిపోతుంది. మనకి ఎవరి మీదో ఏదో కోపం వచ్చింది, ద్వేషం కలిగింది, ఇదే ద్వేషం నా మీద ఇంకొకళ్ళకి కలిగితే, మన అవసరానికి ఎవరి జేబో కొట్టేద్దాం అనిపించింది, అలాగే వాడి అవసరానికి ఎవడైనా నా జేబు కొట్టేస్తే అప్పుడు నాకు ఆ డబ్బు అత్యవసరమైతే, మామూలుగా ఏదో ఉంటే పర్వాలేదండి, అత్యవసరమైన పని మీద నేను పెడుతూ ఉంటే ఆ జేబులో ఉన్న డబ్బే నాకు ఆధారమైతే అప్పుడు ఎవడో కొట్టేస్తే నా పరిస్థితి ఏమిటి? ఇలా ఆలోచిస్తే మనం తప్పు చేయం. తిక్కన గారు భారతంలో శాంతి పర్వంలో ఉంటుంది, ఒరులు ఏజబిజునరించిన నరవర అప్రియము తన మనంబునకు తానురుల కొనవి సీజకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. ఇతరులు ఏవి చేస్తే నీకు బాధ కలుగుతుందో ఆ పనులు ఇతరుల పట్ల నువ్వు చెయ్యకయ్యా, ఇంతకంటే ధర్మం ఏమిటి అన్నారు. శ్రీ సంస్కృతంలో చక్కగా శ్లోకం చెబితే దాన్ని అంతకంటే చక్కగా అనువారం చేశాడు. శ్రూయతాం ధర్మ సర్వస్వం శృత్వా చైవ అవధార్యతాం ఆత్మన ప్రతికూలాని పరేషాం అసమాచరేత్. వ్యాసభారతంలో మూల శ్లోకం ఇది. శృయతాం ధర్మ సర్వస్వం, ధర్మశాస్త్ర గ్రంథాలు చదవండి, అన్ని ధర్మాలు వినండి, తప్పు లేదు వినండి, వినకపోతే ఏం తెలుస్తాయి. శృత్వాచైవ అవధార్యత, మా పనే మనం చాలామంది చెయ్యం. వినదాన్ని విన్నట్టు వదిలేసేవాడు కొందరు, వినదాన్ని పట్టుకుని వేలాడేవాడు కొందరు. ఈ రెండు తప్పే, నువ్వు వేలాడద్దు వదిలేయద్దు, అదేమిటో తెలుసుకో. శృత్వాచైవ అవధార్యత, దాన్ని అవగాహన చేసుకో. ఈ ధర్మం ఎందుకు వచ్చింది, ఈ శాస్త్రం ఎందుకు వచ్చింది, ఈ పద్ధతి ఎందుకు వచ్చింది అని ఆలోచించు, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఈ కాలంలో పాటించాలో అక్కర్లేదో కూడా తెలుస్తుంది. ఈ కాలంలో పాటించాలో అక్కర్లేదో కూడా తెలుసు. తాటంకాలు తాటంకాలు అంటారండి, పెళ్లి కూతురికి పెడతారు, ఎందుకంటారో తెలుసా, పూర్వం తాటాకులతో చేసేవారు వాటి, ఇప్పుడు తాటాకులు ఉన్న తామలపాకులు పెడతారా, పీకవతలు బారెత్తారు, మానయ్యాలంతే వదిలేసి. తాటాకు పెట్టలేదు, అందుకే మా అమ్మాయి జీవితం నువ్వు తాటాకులు కట్టకుండా కూర్చో, బాగానే ఉంటుంది కాపురం. దాని గురించి ఆలోచించదు, అది ఎప్పుడో ప్రాచీన ఆచారం, దాని ఉద్దేశాలు వేరు, దాని వ్యవహారం ఇప్పుడు కుదరదు. అది వెనక నిత్యాగ్నిహోత్రం చేసేవారు ఇంట్లో, ఎక్కడైనా ఊరికెడితే అగ్నిహోత్రాన్ని పురోహితుడికి అప్పగించి మా ఇంట్లో వచ్చి చేయమని. ఇప్పుడు పురోహితుని ఎవడకి అప్పగిస్తే ఆవిడ వచ్చి కొంప కాల్చేస్తాడు, ఇక్కడ అగ్నిహోత్రం చేయమంటే పురోహితుడి ఇంట్లో ఉంటే కదా నిత్యాగ్నిహోత్రం. ఊరికెళ్ళినప్పుడల్లా అగ్నిహోత్రం తీసుకెళ్ళి పురోహితుడి ఇంట్లో పెట్టడం ఆయన ఖాళీ అక్కడది. ఇప్పుడు ఏం చేయలేము, అందుకని ఏం చేస్తాం, కరెంట్ లైట్ ఒకటి వేసేసి బెడ్ బల్బు నమస్కారం పెట్టి వెళ్ళిపోతాం, చూసుకో అది వెలుగే. ప్రాచీనమైన సంప్రదాయాలు గొప్పవైతే కావచ్చు, కానీ నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, ఈ కాలానికి పనికొస్తాయో లేదో కాస్త బుర్ర పెట్టి ఆలోచించాలి. పనికిరాని దాన్ని వదిలేయాలి, చంపేయకూడదు పిల్లల్ని పట్టుకుని. ఇలా కూర్చుని చేయించా సంధ్యావందనం, అలా కూర్చుని చేయించా అంటే మన నిబంధనలు విపరీతంగా పెట్టేమన్న గోవాడు మాత్రం ఎగ్గొట్టేస్తాడు. శ్రీమతి రమారాముడు గోవింద, బాబు స్నానం అయితే చేస్తావు కదా.